పట్టాంచెరు నియోజకవర్గం అంతా జనసంద్రమైంది నీలం మధు ముదిరాజ్కి సంబంధించి ఆయన ఖచ్చితంగా మేము ఎన్నికల్లో నిలబెట్టుకుంటామంటూ ఎన్ఎంఆర్ యువసేన కార్యకర్తలు తీసిన ర్యాలీ జనప్రభంజనం సృష్టించింది నీలం మధు కూడా ఎన్ఎంఆర్ కార్యకర్తలు బీసీ నాయకులు సబ్బండ వర్గాలతో కలిసి నడిచే ప్రయత్నం చేశారు ఒక పాదయాత్రను అయితే ముందుకు తీసుకొచ్చారు ఒకసారి నీలం మధు ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం అక్కడ మీటింగ్ దగ్గర మీ ఇంటర్వ్యూ తీసుకుందామంటే జనాల్ని మేము కూడా కంట్రోల్ చేయలేకపోయాము ఫోటోల కోసం ఎగబడుతూ ఉన్నారు అందుకోసమే మిమ్మల్ని వెతుక్కుంటూ మీ వరకు టైం కేటాయించాలి కొంచెం ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు పటాన్చేర్ కాన్సెన్సీలో ఎన్ఎంఆర్ యూసేన నిర్వహించిన మహాపాదయాత్ర పటాన్చేర్ అంబేద్కర్ విగ్రహం నుంచి ప్రమరాబిక మల్లికార్జున స్వామి గుడి దాకా నా ఎన్ఎంఆర్ యువసేన కార్యకర్తలు అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు అందరూ కూడా ఆ ప్రోగ్రామ్ను గ్రాండ్ సక్సెస్ చేసారు ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా నేను రుణపడి ఉంటా ఇంత మంచి ప్రోగ్రాం చేసి మధు అనే వ్యక్తి ఒక వ్యక్తి కాదు ఒక శక్తి లాగా ఉన్నాడు ఈ పడాంచర్ కాన్సియన్స్లో ప్రజల మనిషి అని చెప్పి అందరూ కూడా నా ఎన్ఎంఆర్ యువసేన కార్యకర్తలందరూ కూడా ప్రజలలోకి మనం పోవాలంటే ఈ పాదయాత్రతోటి ఈ పడాంచర్ గడ్డకు నీలం మధు బలం ఏందో అని చూపిద్దామని చెప్పి ఎన్ఎంఆర్ యువసేన కార్యకర్తలు నిర్వహించిన ప్రోగ్రామ్ ఈరోజు చాలా గ్రాండ్ సక్సెస్ చేసినందుకు కూడా నా ఎన్ఎంఆర్ యువసేన కార్యకర్తలకు నా ఫ్రెండ్స్ కు వాలంటీర్లకు ముఖ్యంగా పోలీస్ మిత్రులకు మీడియా మిత్రులకు అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఇంకొకటి కూడా నాకు కూడా ఇంతకుముందు సోషల్ మీడియాలో చూస్తున్నా గ్రూపులలో కూడా చూస్తున్నా ట్రాఫిక్లో ఒక అంబులెన్స్ ఇబ్బంది జరిగిందంట అలాంటి ఇబ్బంది జరిగితే నా కార్యకర్తల తరఫున నా తరఫున కూడా నేను వాళ్ళకు స్వారీ చెప్తున్నా ఆ కుటుంబం దగ్గర కూడా నేను మళ్ళీ పోయి నేను పరామర్శిస్తా వాళ్ళు ఏమన్నా ఉంటే కూడా నేను వాళ్ళకు నేను భరోసా ఇచ్చి నేను ఉన్నా అని చెప్పి వస్తానని తెలియజేస్తున్నాను నీలం మధు ఈరోజు ర్యాలీ ద్వారా ఒక జనప్రపంజనం సృష్టించారు చాలామందికి నియోజకవర్గంలో చాలా అపోహలు ఉన్నాయి నీలం మధుకి ఒకవేళ బీఆర్ఎస్ టికెట్ కేసీఆర్ ఇవ్వకపోతే అసలు నీలం మధు బరిలో ఉంటాడా లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి సరెండర్ అయ్యి పని చేస్తాడా అని చెప్పి అపోహలు ఉన్నాయి ఆ అపోహలు అన్నింటినీ పటాపంచలు చేశారనుకోవచ్చా ఈరోజు ఖచ్చితంగా గోపి ఎందుకంటే ఆ రోజు రెండు వేల ఒకటిలో కేసీఆర్ సార్ కూడా ఆత్మగౌరవం గురించి ఫైట్ చేసిండి ఈ తెలంగాణ రావడానికి ముఖ్య ఉద్దేశం ఆత్మగౌరవమే ఆ రోజు ఆంధ్ర పరిపాలకుల చేతిలో ఉంది మా తెలంగాణ మాకు కావాలని చెప్పేసి ఆ రోజు తెలంగాణ ఉద్యమం తీసుకొచ్చి రెండు వేల ఒకటి నుంచి సుమారుగా పద్నాలుగేళ్ళు పోరాటం చేసి ఆత్మగౌరవం నింపిన వ్యక్తి కేసీఆర్ సార్ అదే ఆత్మగౌరవం మాకు కూడా వచ్చింది ఈరోజు బీసీలలో ముఖ్యంగా ముదురాజులం అరవై లక్షల మంది ఉన్న ముదురాజులకు బీఆర్ఎస్ పార్టీ మేము కష్టంలో సుఖంలో ఉద్యమంలో అన్నిట్లో ఉన్నాం మాకు కూడా గుర్తింపు కావాలి మేము కూడా ఆత్మగౌరవంతో బతకాలి ఎందుకంటే ఎందుకు అడుగుతున్నాం అంటే కేసీఆర్ సార్కు ఎందుకంటే ఆయన ఆత్మగౌరవం గురించి తెలుసు కాబట్టి అరే ఆ పిల్లలకు నష్టం జరిగింది వాళ్ళకి అన్యాయం జరిగింది ఖచ్చితంగా ముద్రా జాతిని గుర్తించాలని చెప్పి అడగడానికి పునరాలోచన చేయమని చెప్పి ఇరవై ఒకటో తారీఖు టికెట్లు డిక్లేర్ చేసేసి అంది కూడా ఈ రోజు వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముద్రాజ్ సోదరులు ముఖ్యంగా నా పడంచర్ కాన్సెన్స్లో నా సంపండ వర్గా కులాలు కూడా నీలమ్మకు ఎంత మద్దతు తెలుపుతారో మీరు కూడా సోషల్ మీడియాలో అయినా సరే మీ మీడియా ద్వారా కూడా ఎన్నో కార్యక్రమాలకు మీరు పాల్గొన్నారు చూస్తారు కదా ఒక వ్యక్తికి అన్యాయం జరిగింది ఆ వ్యక్తి కాదు ఒక జాతికే అన్యాయం జరిగింది ఆ జాతిని కూడా మనం అందరం కాపాడుకోవాలి వాళ్ళకు న్యాయం చేయాలని సంపన్న కులాలు సంపన్న మతాలు పడాంచర్ కాన్సెన్సీ కూడా అందరం కూడా మేము ఉన్నం బిడ్డ నీకు భరోసాగా మేము ఉన్నాం అని చెప్పి నన్ను దీవిస్తున్నా ఖచ్చితంగా మీరు అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ పునరాలోచిస్తుందని నేను అనుకున్నా ఒక ఆలోచించకపోతే ఇండిపెండెంట్ అయినా నిలబడతాం అంటే మీరు చెప్తూ ఉన్నారు ఖచ్చితంగా సబ్బండ వర్గాలు నా వెనకాల ఉన్నాయి ఈ రోజు ఆ జన చూస్తే అర్థమవుతుందని చెప్పి కానీ మీరంటే గిట్టిన వాళ్ళు మీ ప్రత్యర్థులు ఇక్కడ చేస్తున్న ఆరోపణలు ఏంటంటే నీలం మధు కొంతమంది పిల్లల్ని వెనకేసుకొని తిరుగుతున్నాడు చిన్న చిన్న పోరళ్లే ఉన్నారు ఒకవేళ ఎన్నికల్లోకి నీలం మధు వెళ్తే ఓట్లు వేపిచ్చే నాయకులు ఎవరు ఉన్నారు గ్రామాల్లో అనేది వాళ్ళ ప్రశ్న పోరళ్ళే ఉన్నారా గోపి నువ్వైతే ప్రోగ్రామ్ మొత్తం చూసినావు అక్కడ ఎంత పెద్ద మనుషులు ఉన్నారు ఏజ్డ్ ఉన్నారు ఒక ముప్పై ఏళ్ళ వాళ్ళు ఉన్నారు నలభై ఏళ్ళ వాళ్ళు ఉన్నారు పద్దెనిమిది ఏళ్ళ వాళ్ళు ఉన్నారు అరవై ఏళ్ళ వాళ్ళు ఉన్నారు లేడీస్ ఉన్నారు అక్కడ అవ్వ ఉంది అక్క ఉంది చెల్లె ఉంది అందరు కూడా ఏమంటారు మీరు చూస్తున్నారు నీలమ్మదు ఒక మానవతావాది వాది పార్టీలు కులాలు మతాలు చేయ చూడకుండా మా గ్రామంలో ఎక్కడైనా ఏ సమస్యను వస్తే మా కుటుంబానికి భరోసా ఇచ్చి ఎన్ఎంఆర్ యువసేన తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేసాడు ఆయనకు మేమందరం తోడు ఉంటాం మీరు అంటారు కదా యూత్ అని చెప్పి అంటారు యూత్ తలుచుకుంటే ఏమవుతుందో దేశంలో అందరికీ తెలుసు ఈ ఉన్న పెద్ద పెద్ద నాయకులకు కూడా తెలుసు యూత్ తలుసుకుంటే ఒక కుర్రోడు ఓటు పద్దెనిమిది ఏళ్ళ కుర్రోడు ఉంటే ఆ కుటుంబంలో నాలుగు ఓట్లు ఉంటాయి అమ్మ నాన్న అక్క చెల్లి వాళ్ళకు చెప్తాడు నానా నేను నీలమదన దగ్గరికి పోతే తోటి భుజం మీద చేసి మర్యాదగా మాట్లాడి ఏం చదువుతున్నావు కన్నా అని అడుగుతాడు ఏ ఏ ఎట్లున్నావు కన్నా అంటాడు వాళ్ళు నువ్వు చదువుకున్నాక ఏ స్థాయికి పోతావు కన్నా ఉద్యోగం చేసుకుంటావు బిజినెస్ చేసుకుంటావు ఈ స్కిల్స్ డెవలప్మెంట్ కావాలంటే మీలాంటి నాలెడ్జ్ మనం అందరి తెలివి తీసుకొని ఈ పడంచర్ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామని అని మాకు సలహాలు ఇస్తుంటాడు మదన్న అందుకే ఈసారి పడంచర్ కాన్సెన్సీలో నీలమ్మదన కేయాలని ఆ కుటుంబ సభ్యులకు యూత్ అంతా ఈ ఈరోజు ఏదైతే పాదయాత్ర జరిగిందో పాదయాత్ర ద్వారా మీరు డైరెక్ట్గానే బహుశా మొదటిసారి అనుకుంటే ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారి మీద తీవ్ర ఆరోపణలు చేశారు ఒక కుటుంబమే రాజకీయం చేస్తూ ఉంది చాలామందికి అన్యాయం జరుగుతుంది ముఖ్యంగా బీసీ నాయకుల్ని ఎదగనివ్వట్లేదు అని చెప్పి ఎందుకు మహిపాల్ రెడ్డిని టార్గెట్ చేశారు నీలమ్మది ఈరోజు మీరు చూస్తుంటారు కదన్న గత నాలుగేళ్ళ నుంచి మీరు కూడా ఎన్నో కార్యక్రమాలు నేను ఒక రోజు చాకలైలమ్మ విగ్రహం మా ప్రాంతంలో మా గ్రామంలో మేము పెట్టినాము యాభై వేల మందితోటి చేస్తే చాకలైలమ్మ విగ్రహం పెట్టినరోజు కటౌట్లు వేస్తే కటౌట్లు జంపిస్తారన్న అయ్యప్ప స్వామి పూడి మహాపడి పూజ చేస్తుంటే అయ్యప్ప స్వామి పూజకు కటౌట్లు కడుతుంటే ఆ కటౌట్లు చంపిస్తారన్న మొన్న అన్న డబుల్ బెడ్రూమ్ ఓపెనింగ్కు కొల్లూరులో కేసీఆర్ గారు వచ్చారు కేసీఆర్ మా ముఖ్యమంత్రి కాబట్టి మాకు కూడా అభిమానం ఉంది కాబట్టి ఆ నాయకుని ఎంబడి మేము మధ్యలో వచ్చిన వాళ్ళం కామన్నా యుద్ధమంలో పనిచేసినాం దెబ్బలు తిన్నాం లాఠీలు తిన్నాం మా యుద్ధమంలో ఈడ ఫస్ట్ జెండా ఎగరేసిన ఆ రోజు బీఆర్ఎస్ పార్టీలో పాత లీడర్లతో అందరితో నేను ఈడ జెండా ఎగిరేషన్ నాకు హక్కు లేదా మా ముఖ్యమంత్రి కటౌట్ కట్టుకొని ఆ కటౌట్లు ఎవరు చూపుతారన్న మీకు వీడియోలు కూడా చూపిస్తాను సొంత కుటుంబం పోయి చెప్పిపోతారు లేదా అన్న కుటుంబ పాలనకి లేదన్నా అక్కు లేదా ఓ కుటుంబం పోయి ఫ్లెక్సీలు కొడుకు పోయి చింపుతుండ తమ్ముడు పోయి చింపుతుండు భయభ్రాంతులు చేసి కార్యకర్తలు ఆడ మా కటౌట్లు చింపుతుండని ఆ గ్రామంలోకి మా కార్యకర్తలు పోయి అడిగితే వాళ్ళ మీదకి ఓ యాభై కార్లు తీసుకొని వచ్చి వాళ్ళ మీద దౌర్జన్యాలు చేయడం అన్న దానికి మళ్ళా పోలీసు వాళ్ళు కూడా మీరు చూస్తుండొచ్చు ఆ రోజు ఉన్న సిఐ గారు కూడా ఎక్కడ అక్కడ ఉన్న ఒక కుర్రోడిని కారు కంచి దిగరా దిగరా అని చెప్పి కారును ఇట్లా గుద్దుతుండు ఒక ఎమ్మెల్యే గారు తమ్ముడు దిగు దిగు గుద్దు అని అని దించురా దించు అంటే పక్కకు సిఏ గారు ఉన్న కూడా ఒక మాట అన్న కుటుంబ పాలన అన్న అనరాదా అన్న ఖచ్చితంగా అంటాం కదన్న కుటుంబ పాలన ఉంది కాబట్టి కుటుంబ పాలన అంటున్నాం ఒక వ్యక్తి పాలన కాదు ఈ పడంచర్ కావాల్సింది ప్రజలందరూ పాలన కావాలి ప్రజలకు న్యాయం జరిగేది పాలన కావాలి ప్రజలందరూ స్వేచ్ఛగా బతకాలనుకున్న పాలన కావాలన్న దాని గురించి పోరాడుతున్నా నిజంగా కూడా కుటుంబ పాలన లేక ఎంత అన్న ఈరోజు గ్రామాలలో బే నా ఎంబడి ఎన్ఎంఆర్ యువసైన కార్యకర్తలు ఎస్సీ సోదరులు తిరుగుతే మీకు దళిత బంధు ఏం నీల మధ్య ఎంపడి తిరుగుతున్నారని ఇయరా అని చెప్తారన్న బీసీ బంధు ఇయరా అని చెప్తారన్న బీసీ బంధులు ఇవన్నీ కూడా నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆ వ్యక్తితో తిరుగుతున్నావు ఈ వ్యక్తితో తిరుగుతున్నావు అంటామానా ఏ పార్టీ ఉండని ఎవరన్నా ఉండని ఈ పడంచర్ కాన్స్టెన్సీ మొత్తం ఒక తండ్రి స్థానంలో ఉన్నట్టు ఎమ్మెల్యే ప్రతి ఒక్కడు కూడా నా బిడ్డలు అనుకొని చూసుకోవాలి నువ్వు మా దెంబర్ తిరుగుతావు నీకు ఇయ్య ఈ నెంబర్ తిరుగుతు ఇయ్య అని నీ కార్యకర్తలతోటి వాళ్ళకు ఇబ్బందులు అన్న ఇది పద్ధతి అన్న రాజ్యాంగం ఇదే దీని గురించి వచ్చిందా ఈ స్వేచ్ఛ దీని గురించి వచ్చిందా ప్రతి ఒక్కరిని కలుపుకో వ్యక్తి లాగా ఉండాలి ప్రతి ఒక్కరు మనుషులకు పనిచేయాలి ప్రజలందరూ కూడా ఆ అన్యాయాన్ని అక్రమాన్ని చూసే ఈరోజు నీలమ్మ దింబడు నడిచారు ఎందుకు నడిచారు అన్న ఇది ఉన్న నమ్మకమే కదా ఈ వ్యక్తి వస్తే మా అందరి జీవితాలలో వెలుగుంటుంది స్వేచ్ఛగా భవిత్వం మా మా లైఫ్ మేము డిజైన్ చేసుకుంటాం ఒక లీడర్ వచ్చి లీడర్ వచ్చి పెత్తనం చేస్తుండే ఒకరి మీద గోపి చెప్తా నా దగ్గరికి ఎన్ని కేసులు తెలుసా గోపి ఒక కుటుంబంకు ఇంటి మీదకి పోయి కొట్టారు గోపి కొట్టితే కేసు పెట్టమని చెప్పి పోతే కేసు చేస్తలేరు కేసు చేస్తలేరు వాళ్ళని పిలిపించట్టు మాట్లాడుకోపోండి అంటారు అంటే అంత అన్నయమ్మా దెబ్బలు తిన్న అన్నే బెదిరిస్తారు ఉంటా అంటే కుటుంబ పాలన చేస్తున్నట్టే కదా రాళ్ళకత్వ గ్రామంలో ఒక కార్యక్రమానికి నేను కూడా వెళ్ళాను ఎన్ఎంఆర్ యువసేన కార్యకర్తలు పిలిస్తే కవరేజ్కి వెళ్ళాను అక్కడ కొంతమంది దళిత బిడ్డలు చెప్తున్నారు మేము ఇల్లు కట్టుకుంటూ ఉంటే చిన్న చిన్న రేకుల షెడ్లు వేసుకుంటూ ఉంటే మీరు మనుషులు మనుషులని చెప్పి ఆ రేకుల షెడ్లు కూడా పడేసే పరిస్థితులు ఉన్నాయి పర్మిషన్ల పేరుతో అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అలాంటి వాళ్ళందరికీ రేపు మీరు వస్తే ఏమైనా న్యాయం ఉందా ఖచ్చితంగా చేస్తా గోపి ఎందుకంటే గవర్నమెంట్ కూడా ముఖ్యమంత్రి కూడా మీరు చూడవచ్చు ఫిఫ్టీ నైన్ జీవో తీసుకుంటారు అలాంటి దానికి కూడా ఆ ఫిఫ్టీ నైన్ జీవో ప్రకారం కూడా వాళ్ళకి రెగ్యులేషన్ అయ్యేటట్టు గవర్నమెంట్ నుంచి రెగ్యులేషన్ వంద గజాలు ఉంటే రెగ్యులేషన్ అయ్యేటట్టు ఒక అలా ఎక్కువగా ఉంటే దానికి ఫిఫ్టీ నైన్లో డబ్బులు కట్టించి రెగ్యులేషన్ చేయించేటట్టు మేము భరోసాగా ఉంటాం గులగొట్టేయం ఒక కుటుంబాన్ని రోడ్డు మీద పడేనియం తెలుసో తెలియకో గ్రామాలలో పెంట జాగాలు ఉంటాయి అసైన్మెంట్ జాగాలు ఉంటాయి వాళ్ళకు తాత ముత్తాతల నుంచి ఇస్తారు ఒక అలా జీవో తెలుసో తెలియదో ఎమ్మెల్యే గారికి ఒక ఎకరా భూమి అసైన్మెంట్ ల్యాండ్ ఎవరికైనా రైతుకు దళితులతో ఇస్తే ఆ భూమిలా వాళ్ళు సొంత ఇల్లు లేకపోతే ఆ భూమిలా ఇల్లు కట్టుకోవచ్చు అని గతంలోనే జీవో నెంబర్ టెన్ అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే ఉంది అది అట్లా ఇల్లు కట్టుకోవచ్చు అని అసైన్మెంట్ ఇచ్చిన దాంట్లో ఆయన ఇల్లు కట్టుకుంటే తప్పేం లేదు దానికి ఒకవేళ తెలియకుండా ఒకవేళ రియల్గా గవర్నమెంట్ పొరం బొగ్గు దాంట్లో కబ్జా చేసి కట్టినట్టుకో ఫిఫ్టీ నైన్ జీవో కింద పెట్టుకుంటాడు న్యాయం చేయండి మీరు ఎమ్మెల్యే ఉన్నారు కదా తెలిసో తెలియకో మా పిల్లలు కట్టుకోరు వాళ్ళకు న్యాయంగా ఫిఫ్టీ నైన్ కింద రెగ్యులేషన్ చేయమని చెప్పబట్టి గోపి మీరు చూడవచ్చు అమీన్పూర్ల ఒక అమీన్పూర్ మండల్లో ఐలాపూర్ విలేజ్ అనేది ఉంది ఐలాపూర్ విలేజ్లో సుమారుగా ఒక గత ఒక నాలుగైదు నెలల కింద జరిగింది ఆ సంఘటన నేను పేపర్లో చూసిన మీ మీడియా ద్వారా కూడా చూసిన వాళ్ళు కింద రోడ్ల పడుకొని ఏడ్చుకుంటూ ఉంటారు అంటే అలాంటి సమస్య ఎందుకు వచ్చింది మనం ఆఫీసర్లు అందరం కలిసే కదా వాళ్ళకు పోయి రోడ్లు వేసి కరెంట్ ఇచ్చి ఇంటి నెంబర్ ఇచ్చి అన్నీ వేసారు ముఖ్యమైనటువైనా ఒక కేసు వేసిండని చెప్పి ఆ వ్యక్తి మీద ఉన్న కోపంతో ఆ పేద ప్రజల కొడతారా అది కరెక్టా ఐదు వందల మంది రోడ్ల మీద పడుకోవడం అది కరెక్ట్ వాళ్ళ చిన్న చిన్న ఉద్యోగాలు గొప్ప ఇంట్లో పని చేసుకుంటా పదివేలకు ఐదు వేలకు ఊళ్ళల్లో ఒక గుంట రెండు గుంటలు ఉంటే భూములు అమ్ముకొని వచ్చి ఇక్కడ కట్టుకోరు మన తెలంగాణలో ఎవరైనా యాప చెట్టు కొట్టాలంటే దాన్ని పూజించి కూకుమ పసుపు వేసి బొట్టు పెట్టి ఒక యాప చెట్టు కొడుతుంటేనే బాధపడతాం ఒక సొంత ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఒక సంవత్సరం నుంచి అందులో ఉన్న వాళ్ళు వాళ్ళ ఇళ్ళు గుల కొట్టడం ఎంత బాధ గోపి ఏదైనా ఉంటే మనం ఉన్నాం సరే తెలుసో తెలియక మన పిల్లలు తప్పు చేసి కొన్నెర్రనుకో ఆ కొన్నోళ్ళకు రెగ్యులేషన్ చెప్పేయండి తప్పేముంది నువ్వు నాయకుడే కదా నువ్వు చెప్పు గవర్నమెంట్కి చెప్పండి సార్ వాళ్ళు తెలిసో తెలిసి చేసుకోరు వాళ్ళకి రెగ్యులైషన్ చేయండి అని చెప్పండి అది కదా నాయకుడు కావాల్సింది మీ ఫోన్లు చేసి వాళ్ళని మీద ఒత్తిడి చేసి కలెక్టర్ల మీద ఒత్తిడి చేసి మళ్ళీ వాళ్ళు పోతే కలెక్టర్ గారికి మేము చెప్పలేము మేము చెప్పాము కలెక్టర్ గారు చెప్పలేరు అంటారు కదా ఆ గులగొట్టిన రోజు రెండు రోజుల ముందు నుంచి వాళ్ళ ఫోన్లో సీడిఆర్ తీద్దాం ఎవరెవరికి ఫోన్ చేసి ఎవరెవరు ఎంత ఒత్తిడి పెట్టేరో చూద్దాం ఫోన్ తీస్తే తెలుస్తుంది కదా డీజీపీ గారు టెక్నాలజీ మస్తు అయింది కదా డీజీపీ గారి దగ్గరకు పోదాం సీడీఆర్ తీద్దాం ఏ అధికారులకు ఎవరెవరు ఫోన్ చేస్తే ఎంత ఒత్తిడి పెడితే గులగొట్టి రోజు చూద్దాం మా కోసం మేము ఈ ప్రశ్న అడగ తప్పడం లేదు మధు గారు తప్పుగా అనుకోకండి నికార్స్ అయిన జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో సరే కష్టపడి చాలామంది చేస్తున్నారు నాకు తెలిసి ఈ నియోజకవర్గంలో రెండు వందల యాభై మంది వరకు జర్నలిస్టులు ఉన్నారు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారు వంద మంది క్రిడేషన్ ఉన్న జర్నలిస్టులకి వంద మందికి ఫ్లాట్లు ఇచ్చారు ఇంకొక అరవై ఆరు మందిని మేము గుర్తించాము వాళ్ళకు కూడా ఒక నెల తర్వాత ఒక డెబ్బై ఐదు గజాలు ఇస్తామని చెప్తూ ఉన్నారు కానీ తప్పుగా అనుకోకండి నీలం మధు గారు నిఖార్స్ అయిన జర్నలిజం చేస్తున్న జర్నలిస్టులని దయచేసి మీరు మర్చిపోవద్దు ఎందుకంటే ఈ ఈవెన్ నన్ను ఒక జర్నలిస్ట్ గా కూడా గుర్తించ ఈ నూట అరవై మందిలో నేను లేను నా పేరు లేదు అని అడుక్కడ నువ్వు కూడా న్యూస్ అంటే నీలంధు అనుకుంటురాలు నీలంధు కాదు ప్రజల గోపి అనేది తెలుసు మీడియా అంటేనే ప్రతిపక్షంగా ఉండాలన్నా మీడియా అంటే జనాల పక్షాన ఉండాలి అంటే ఇలా కష్టపడి పని చేస్తున్న నాలాంటి ఇంకా ఎంతో మంది జర్నలిస్టులు ఉన్నారు వాళ్ళందరికీ న్యాయం చేయాల్సిన అవసరం ఉంది మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఏమన్నా చేయబోతు ఉన్నారో మాలాంటి వాళ్ళ కోసం ఖచ్చితంగా చేస్తా గోపి ప్రతి ప్రెస్ మిత్రునికి కెమెరామ్యాన్కు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ప్లాట్ వచ్చేటట్ చేస్తాం మా నుంచి ఇస్తలేం గోపి గవర్నమెంట్ అది గవర్నమెంట్లో నీకు కూడా భాగస్వామ్యం ఉంది నీకు కూడా ఇవ్వాల్సిన రూల్ ఉంది మీరు ఎందుకంటే ప్రజల గొంతయి ప్రజలకు ఏం జరుగుతుంది ప్రజల గురించి అన్నీ చూపిస్తున్న వ్యక్తులు మీరు ఎంతో కష్టాలు పడుతున్నారు ఒక్కొక్క ప్రెస్లో కూడా జీతాలు కూడా ఇయ్యారు ఎంతో ఒక్కో రోజు ఎంత ఇబ్బందులు పడతారో నాకు కూడా తెలుసు అలాంటి బాధలు పడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్క ప్రెస్ మిత్రుడికి కెమెరామ్యాన్లకు అందరు కూడా ఇవ్వాలి ప్రతి ఒక్కరికి ఈరోజు పటంచర్ కానిస్టేబుల్ పోలీస్ కానిస్టేబుల్ మిత్రులకు కూడా ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు కూడా చాలా కష్టపడుతుంటారు పొద్దున్న లేచి రాత్రి ఇంటికి పోయేదాకా ప్రజల గురించే బతుకుతుంటారు వాళ్ళకు కూడా ఆత్మగౌరవం ఉండేటట్టు వాళ్ళందరూ కూడా ప్లాట్లు ఇవ్వాలి చివరిగా మిమ్మల్ని నమ్ముకొని వందల వేల మంది రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు సరే అధికార పార్టీ నుంచి పోలీసుల నుంచి ఎంత ఒత్తిడి ఉన్న మా మదన్నను గెలిపించుకుంటామన్న ధీమా బహుశా మీ చిరునవ్వే వాళ్ళకి ఆదర్శం అని చాలామంది చెప్తారు ఎందుకంటే నిన్నగాక మొన్న ఒక ఆయన చెప్తూ ఉన్నాడు బొల్లారం వెళ్ళినప్పుడు అసలు మదన్నను చూస్తే మాకు ఆశ్చర్యం అనిపిస్తుంది మేమేమో లోపల టెన్షన్ పడుతూ ఉన్నాం కేసీఆర్ గారు ఏం నిర్ణయం తీసుకుంటారో ఇప్పటికీ మదన్న ఒక చిరునవ్వుతో మనకి న్యాయం జరుగుతుంది మనకి మంచి జరుగుతుంది అని చెప్పి వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాల్సిన అవసరం ఉంది వాళ్ళ అభిమానాన్ని మీరెప్పటికీ మర్చిపోకూడదు మధు గారు నేను వేదిక మీద కూడా చెప్పిన వాళ్ళు నా అభిమానులన్నీ మీరు అనుకుంటారు కానీ నా కుటుంబ సభ్యులు అనుకుంటున్నా నేను మా అమ్మకొక్కరినే కొడుకుని నాకు అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలు ఎవరు లేరు ఈ పడాంచెల్ ఉన్న కాన్సిడెన్సీలు ఉన్న నా కార్యకర్తలు నా ఫ్రెండ్స్ నా శేభాషులు ఈవెన్ నేను ఎమ్మెల్యే అయినాక కూడా నా కాన్సిడెన్సీలు ఉన్న ప్రజలందరూ కూడా నా కుటుంబ సభ్యులు దాకా ఫీల్ అయ్యి వాళ్ళందరికీ కూడా నేను అనే భరోసా ఇస్తా గోపి ప్రతి ఒక్కరికి ఈరోజు కేసులు పెట్టవచ్చు నా కేసులు పెట్టినంత మాత్రం పోయి మనం ఏమి ఇబ్బంది పడల్ అవసరం లేదు తెలంగాణ ఉద్యమంలో ఇంతకు ఎన్నో కేసులు తీసుకున్నాం ఈరోజు ఒక ఎమ్మెల్యే గురించి కార్యకర్తలు కేసుల మీద పడుతుండొచ్చు కానీ నాలుగు రోజులే నోటిఫికేషన్ వచ్చినాక ఆయన కూడా మాలాక మామూలు మనిషే ప్రజలందరూ కూడా ఒక చరిత్ర రాస్తుంది ఈ పడంచర్ కాన్సెన్స్లో ఒక చరిత్ర తిరగరాస్ది అని చెప్తున్నా నీలమ్మద్దు ద్వారా చూపిస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న మీ విలువైన సమయాన్ని కేటాయించి మాట్లాడేందుకు ఎందుకంటే అక్కడ మన భ్రమరాంభ సహిత మల్లికార్జున దేవాలయం దగ్గర మిమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకుందాం అనుకున్నా అక్కడ ఒత్తిడి వల్ల మీ ఇంటి వరకు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది థ్యాంక్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇది ఓవరాల్గా నీలం మధు గారితో మాట్లాడే ప్రయత్నం చేసాం ఈరోజు పటాన్చెరు నియోజకవర్గంలో వేలాది మంది మహిళలు వేలాది మంది యువకులతో కలిసి నీలం మధు ఒక మహాపాదయాత్రను అయితే తీసుకున్నారు ఆ పాదయాత్ర కూడా సక్సెస్ అయింది సరే కొంత సోషల్ మీడియాలో కానివ్వండి కొన్ని మీడియాలో ఒక అంబులెన్స్కి ఎన్ఎంఆర్ యువసేన కార్యకర్తలు ఫ్లడ్ వచ్చారని చెప్పి ఏవైతే వార్తలు వస్తున్నాయో దాని మీద కూడా నీలం మధు స్పందించే ప్రయత్నం చేశారు ఖచ్చితంగా ఒక ఐదు పది నిమిషాలు ఏదైనా లేట్ అయ్యి అంబులెన్స్కి కనుక ఇబ్బంది అయి ఉంటే అందులో ఉన్న వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయి ఉంటే ఖచ్చితంగా నేను వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కొని వాళ్ళ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తానని చెప్పి నీలం మధు చెప్తున్నారు ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో నీలం మధు అనే వ్యక్తి బ్యాలెట్ పేపర్లో ఉండబోతున్నాడు అని చెప్పి ఈరోజు పాదయాత్ర ద్వారా నీలం మధు కుండ బరదలు కొట్టారు ఖచ్చితంగా కేసీఆర్ టికెట్ ఇస్తే బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తాను ఒకవేళ కేసీఆర్ కనుక తన ఆలోచనను మార్చుకోకపోతే ప్రజల కోసం ఇండిపెండెంట్గా అయినా రెబల్గా అయినా బరిలోకి దిగేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పి నీలం మధు స్పష్టం చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ పట్టాన్చేరు నియోజకవర్గం నుంచి